చంద్రబాబు అనారోగ్యాలన్నీ ఒక్కసారిగా మాయమయ్యాయా? చంద్రబాబు అనారోగ్యాలన్నీ పెద్ద మిస్టరీగా మారిపోయింది. స్కిల్ స్కామ్ లో అరెస్టుకు ముందు ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు తాను సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నట్లు పదే పదే చెప్పేవారు. శారీరకంగానే కాదు మానసికంగా కూడా జగన్మోహన్ రెడ్డి కన్నా ఫిట్ గా ఉన్నట్లు చెప్పారు. అయితే అరెస్ట్ అయి రిమాండ్కి వెళ్లిన తర్వాత సడన్ గా అనారోగ్యాలు మొదలైపోయాయి. జైలులో చంద్రబాబు కూర్చోలేకపోతున్నారు, నిలబడలేకపోతున్నారు, పడుకోలేకపోతున్నారని లోకేష్ భువనేశ్వరి ఎల్లో మీడియా ఎంత గోల చేశారో అందరికీ తెలిసిందే. ఇవేవి ఫలించకపోయేసరికి సడన్గా కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ అని డాక్టర్లతో చెప్పించారు. దాంతో కోర్టు కూడా ఆపరేషన్ కదా అని మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తర్వాత గుండె సమస్యలు, రక్తనాళాల సమస్యలు, చర్మ వ్యాధి, బీపీ, షుగర్ అని అనేక రకాల రోగాల పేర్లతో పూర్తిస్థాయి బెయిల్ తెచ్చుకున్నారు. కంటి ఆపరేషన్ పేరుతో మధ్యంతర బెయిల్ తెచ్చుకుని తర్వాత 10 రోగాలు ఉన్నాయని డాక్టర్ల రిపోర్ట్ను జడ్జికి అందించడమే విచిత్రంగా ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే తొందరలోనే చంద్రబాబు ప్రజల్లోకి రావడానికి కార్యాచరణ రెడీ అవుతోందట. రాజమండ్రిలో సీనియర్ తమ్ముడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ నుండి లోకేష్ యువగళం పునః ప్రారంభమవుతున్నట్లు చెప్పారు. అలాగే అతి తొందరలోనే చంద్రబాబు కూడా ప్రజల మధ్యకు రావడానికి కార్యాచరణ రెడీ అవుతోందని అన్నారు. రకరకాల రోగాలతో బాధపడుతున్న చంద్రబాబు ప్రజల్లోకి ఎలా రాగలరు? మధ్యంతర బెయిల్, పూర్తిస్థాయి బెయిల్ కోసం రకరకాల రోగాలతో చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నారని కోర్టులో చెప్పారు. కోర్టులో అనారోగ్యాలని అప్పుడు చెప్పి తొందరలోనే జనాల్లోకి చంద్రబాబు వస్తారని ఇప్పుడు చెప్పడం ఏంటి? అనారోగ్యాలు కరెక్టా? సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నది కరెక్టా? సంపూర్ణ ఆరోగ్యంగా లేకపోతే చంద్రబాబు జనాల్లోకి ఎలా రాగలరు అన్నది కీలకమైన ప్రశ్న. జనాల్లోకి వస్తున్నారంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లే కదా అర్థం. అంటే అనారోగ్యాలని కోర్టులో చెప్పినదంతా అబద్ధాలని తేలిపోయింది. బెయిల్ కోసమే డాక్టర్లతో మాట్లాడుకుని తప్పుడు సర్టిఫికెట్లు ఇప్పించుకుని కోర్టులో సబ్మిట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది. నిజంగానే చంద్రబాబు అనారోగ్యంపై డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు నిజమే అయితే కొన్ని నెలల పాటు చంద్రబాబు ఇల్లు కదిలేందుకు కూడా లేదు. అలాంటిది తొందరలోనే జనాల్లోకి వస్తున్నారంటే అనారోగ్యాలన్నీ మాయమైపోయినట్లే అనుకోవాలి.